హాయ్ మీరు చూస్తున్నారు బయాలజీ ఫర్ యూ ఈ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ మెమరీస్ గురించి తెలుసుకుందాం వీటినే స్టేజ్ ఆఫ్ మెమరీస్ అని కూడా అంటారు టైప్స్ ఆఫ్ మెమరీస్ ఈ మొత్తం మూడు రకాలుగా ఉంటాయి ఒకటి సెన్సరీ మెమరీ షార్ట్ టర్మ్ మెమరీ లాంగ్ టర్మ్ మెమరీ సెన్సరీ మెమరీ అంటే మనకు పేరులోనే అర్థమవుతుంది సెన్సరీ సెన్సరీ అంటే మనకు సెన్సరీ ఆర్గాన్స్ నుంచి గ్రహించిన మెమరీ సెన్సరీ ఆర్గాన్స్ అంటే ఏంటి వీటిని మనం పంచేంద్రియాలు లేదా అని పిలుస్తుంటాం అవే కళ్ళు ముక్కు నోరు చెవులు చర్మం వీటి ద్వారా గ్రహించిన ఇన్ఫర్మేషన్ అనేది మన బ్రెయిన్లో సెన్సరీ మెమరీగా స్టోర్ అవుతుంది సెన్సరీ ఆర్గాన్స్ నుంచి గ్రహించిన మెమరీ అనేది ఒక సెకండ్ నుంచి మూడు సెకండ్ల మధ్య మాత్రమే ఇది మనకు గుర్తుంటుంది సెన్సరీ మెమరీ అనేది తర్వాత షార్ట్ టర్మ్ మెమరీగా కన్వర్ట్ అవుతుంది ఎలా కన్వర్ట్ అవుతుందంటే ఇందులో రెండు రకాలు జరగొచ్చు ఒకటి అటెన్షన్ అటెన్షన్ అంటే మనం ఏదైనా ఒక పనిని కానీ ఏదైనా అంశాన్ని బాగా ఫోకస్తో చూడడం ద్వారా వాటిని ఫోకస్ గా వినడం ద్వారా ఆ విషయం షార్ట్ టర్మ్ మెమరీగా కన్వర్ట్ అవుతుంది రెండోది నోన్ ప్యాటర్న్ మెథడ్ ఇక్కడ మన సెన్సార్ గ్రహించినవి మనకి ఇవి ఇంతకు ముందు తెలిసినవి కాబట్టి అవి రీకాల్ కావడం వల్ల షార్ట్ టర్మ్ మెమరీగా స్టోర్ అవుతాయి షార్ట్ టర్మ్ మెమరీ షార్ట్ టర్మ్ మెమరీ అంటే ఇది కేవలం ఒక ఇరవై సెకండ్ నుంచి ముప్పై సెకండ్ల మధ్య మాత్రమే మనకు గుర్తుంటుంది ఉదాహరణకు మనం ఒక సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు మనకు సీట్ నెంబర్ ఉంటుంది కదా ఆ సీట్ నెంబర్ చూసి మనం సీట్ లో కూర్చుంటాం కానీ అది కొద్దిసేపు మాత్రమే ఉంటుంది తర్వాత మనం మన సీట్ నెంబర్ని మర్చిపోతాం ఎవరైనా వచ్చి అడిగితే తప్ప మళ్ళీ సీట్ నెంబర్ చూసి గుర్తుపెట్టుకుంటాం అంతేకాని మనకు సీట్ నెంబర్ అనేది శాశ్వతంగా గుర్తుండదు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మనకు మొబైల్ నెంబర్ చెప్పినప్పుడు మొబైల్ నెంబర్ను మనం నోట్ చేసుకునే వరకు మాత్రమే మన బ్రెయిన్లో గుర్తుంటుంది ఒకసారి నోట్ చేసుకున్నాక దాన్ని మనం మర్చిపోతాం దాన్నే షార్ట్ టర్మ్ మెమరీని మనం మళ్ళీ రీకాల్ రీకాల్ చేయడం వల్ల ఏమవుతుందంటే షార్ట్ టర్మ్ మెమరీ కాస్త లాంగ్ టర్మ్ మెమరీగా మారుతుంది లాంగ్ టర్మ్ మెమరీ అనేది కొన్ని రోజుల నుంచి జీవితకాలం వరకు ఉంటుంది లాంగ్ టర్మ్ మెమరీలో ఏం స్టోర్ అవుతాయి అంటే మీనింగ్ఫుల్గా ఉన్నవి ఎమోషనల్స్ అవన్నీ లాంగ్ టర్మ్ మెమరీలో స్టోర్ అవుతాయి లాంగ్ టర్మ్ మెమరీని మళ్ళీ టూ టైప్స్కి డివైడ్ చేశారు ఒకటి ఎక్స్ప్లెటిక్ మెమరీ ఇంకోటి ఇన్స్పెటిక్ మెమరీ ఎక్స్పెటిక్ మెమరీనే డిక్లరేటివ్ మెమరీ అని ఇన్స్ప్టిక్ మెమరీనే నాన్ డిక్లరేటివ్ మెమరీ అని అంటారు ఈ ఎక్స్పెటిక్ మెమరీ అంటే ఏంటంటే ఇక్కడ ఫ్యాక్ట్స్ అనేవి స్టోర్ అయి ఉంటాయి అంటే మన గురించి కానీ విత్త వాటి గురించి కానీ సంబంధించిన ఫ్యాక్ట్స్ అనేవి ఇక్కడ స్టోర్ అయ్యి ఉంటే ఇన్స్ప్లిటివ్ మెమరీలో ఏం స్టోర్ అయ్యి ఉంటాయి అంటే మనకు వచ్చిన స్కిల్స్ అనేటివి ఇంప్లిస్టిక్ మెమరీలో స్టోర్ అయ్యి ఉంటాయి ఎక్స్ప్లెటిక్స్ మెమరీనే మళ్ళీ టూ టైప్స్గా డివైడ్ చేశారు ఒకటి ఎపిసోడిక్ మెమరీ ఇంకోటి ఏంటంటే సెమెంటిక్ మెమరీ ఈ ఎపిసోడిక్ మెమరీలో ఏం గుర్తుంటాయి అంటే మనకు సంబంధించిన అంశాలు అంటే మన వ్యక్తిగత అంశాలు మనకు సంబంధించినవి మాత్రమే స్టోర్ అయ్యి ఉంటాయి అంటే మన పేరు మనం ఎప్పుడు పుట్టాము మన ఫ్రెండ్స్ నేమ్స్ మన ఫ్యామిలీ డీటెయిల్స్ ఇవన్నీ మనకు ఎపిసోడిక్ మెమరీలో గుర్తుంటే అదే సే సిమెంటిక్ మెమరీలో మనకి ఏం గుర్తుంటాయి అంటే జనరల్ ఫ్యాక్ట్స్ అంటే వారానికి ఏ రోజులు ఉంటాయి ఇలాంటి మొదలైన ఫ్యాక్ట్స్ అనేవి మనకు గుర్తుంటాయి సిన్ఫిమెటిక్ మెమరీని మనం చూసినట్టయితే ఇక్కడ ఓన్లీ ఒకటే అదే ప్రొసీజరల్ మెమరీ ఈ ప్రొసీజర్ మెమరీలో ఏముంటుంది మనకు అలవాట్లు నిత్యం చేసే పనులు ఉంటాయి కదా అలవాట్లు అవి మనకు ఉంటాయి అంటే మనం పళ్ళు దోముకోవడం ఇలాంటివన్నీ మనకి కస్టోర్ అవుతుంటాయి అంతేకాదు మనకు స్కిల్స్ నేర్చుకున్న స్కిల్స్ ఇప్పుడు మనకి కస్టోర్ అవుతుంటాయి ఇన్ఫెటిక్ మెమరీ అనేది అన్కాన్షియస్ మెమరీ అంటే ఇక్కడ ఏంటంటే మనం ఉదాహరణకు కంప్యూటర్ టైప్ చేస్తున్నాం అనుకోండి మనం కీబోర్డ్ చూడకుండా టైప్ చేయగలం అంటే అన్కాన్షియస్గా ఇక్కడ పనులు జరుగుతూ ఉంటాయి నేను తెలుసుకున్న ఈ సమాచారం మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను వీడియో ఎక్కడైనా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు